రాక్షస వివాహాల గురించి ఇది వేదిక వివాహం డెకరేషన్ ఎదిరిపోయింది కదా ప్రభా అవును సార్ మన సీఏ గారి ఎంగేజ్మెంట్ తో పాటు ఇంకో పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది సీజన్ కదండి నువ్వు చూస్తే నేను రాంగోపాల్ వర్మ సినిమాలో వెళ్ళినాక రఫ్ గా ఉంటావు ఐఎంఏఎం మండరాత్న సినిమాలో హీరోయిన్ లా సాఫ్ట్ గా ఉంటది ఎలా బల్ చేసారా కోబలి అలా బాబు రైస్ మిల్ పైన బినామీతో కేసేయించా తర్వాత నేనే సేవ్ చేసినట్టు కలరింగ్ ఇచ్చా అంతే ఫ్యామిలీ మొత్తం ఫ్లాట్ అయిపోయి పెళ్లి కప్పేసుకున్నా మీకు బీపీ ఎప్పటి నుంచి మా సీఏ గారు నా లైఫ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి ఆయన లైఫ్ లోకి నేను ఎంటర్ అయినప్పటి నుంచి రెండేసారు అంటే మిమ్మల్ని బాగా పిండేసాడు అన్నమాట నేను చెప్పే మ్యాటర్ అంటే నువ్వు కూడా రెండేస్తావు ఏంటది ఆ మినిస్టర్ గారికి ఫైల్ ఇచ్చావు కదా అవును మా అవసరాల కోసం అర్జీ పెట్టుకున్నాను వాడు అవసరం కోసం నిన్ను అడ్డు పెట్టుకున్న దాము గారికి టార్గెట్ చేశాడు నీకు లైఫ్ థ్రెట్ కులమత లింగ భేదాలు లేకుండా అందరితో సెక్యులర్ గా ఆడుకునే పిక్యులర్ ప్లేయర్ అతను ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటున్నాడు తెలుసా లవ్ చేసి కార్నర్ చేసి అర్థం ఇప్పుడు దొరికాడు ఎవరికి మనకే వాడు పెట్టిన టార్చర్ షేర్ చేసుకున్నాం టాబ్లెట్ షేర్ చేసుకున్నాం ఇప్పుడు రివెంజ్ కూడా షేర్ చేసుకుందాం వాట్ డు యు మీన్ మన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా వాడి క్రూయల్టీని ఆ ఫ్యామిలీకి తెలియజెప్తాం దాంతో ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆగిపోతుంది నువ్వు ఆ ఫ్యామిలీని కవర్ చేయి నేను ఈ పెళ్లి కూతుర్ని కవర్ చేస్తాను వెరీ డేంజరస్ ఆపరేషన్ బి కేర్ఫుల్ డన్ సరోజ్ మా అన్నయ్య అమ్మాయి మాకిద్దరు చిన్నపిల్లలు ఎక్స్క్యూజ్ మీ ఏయ్ ఎవడరా నువ్వు కుషిన్ సాకి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏంటది ఎవరు నీ శ్రేయ బ్లాష్ని నువ్వు చేసుకోబోయే వాడి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పాలి లోపలికి రండి వద్దమ్మ డోంట్ ఓపెన్ ద డోర్ నేను ఇక్కడి నుంచే చెప్తాను నువ్వు అక్కడి నుంచే విను చెప్పండి ఈ పెళ్లి కొడుకు చీటర్ వాడు స్కెచెస్ మీ మీద కేసేశాడు మళ్ళీ వాడే సేవ్ చేసేట్టు కలర్ ఇచ్చి ఈ పెళ్లి సెట్ చేశాడు నాకు ఈ విషయం ముందే తెలుసు తెలిసి పెళ్లికి ఎలా ఒప్పుకున్నామా శంకర్ నన్ను మోసం చేయలేదన్నా ప్రేమించాడు అందుకే జరిగిందంతా ముందే చెప్పేశాడు దాంతో తన మీద గౌరవం ఇంకా పెరిగింది లైతే అమ్మోరికి పొట్టేల్ని బలిస్తామనుకున్నా ఇప్పుడు ఈ పొట్టోల్ని బలిస్తా కోబలి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు నా పెళ్లి చెడగొట్టేశారు సార్ అతని పెళ్లి మీరు ఎందుకు చెడగొట్టారు ఈ పెళ్లి అనుకుని నాకు మ్యాటర్ అర్థమైంది నేను డీల్ చేస్తాను మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి సిఐ గారు చెప్పారని తెలుస్తున్నా పదండి రా సారీ రామ్మ గురుజీ వెనక్కి తిరుగు అమ్మా పోర్టుగారు సార్ పిల్లాపురం చూశారు మీ పెళ్ళి అయిపోయింది